మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్తో సిరిలసీమ 2. మీడియా వారు మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు పేరు పేరున ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దళిత బిడ్డలపై జరిగిన అన్యాయాన్ని, దాడులను, అక్రమాలను పూర్తి స్థాయిలో బయటపెట్టే దిశగా, దాని మీద పూర్తి స్థాయిలో పోరాడే దిశగా జేబీఎంరావు భారత్ పార్టీ ముందడుగు వేస్తూ ఉంది. అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో కూడిన ఈ పార్టీలో నాకు ఈ ఉన్నతమైన స్థానాన్ని కేటాయించిన జడా శ్రావణ్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాడా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే, రాజుపాలన పోయి రాక్షస పాలన ఏర్పడిన పరిస్థితి మన అందరికి కూడా తెలుస్తూ ఉంది. అంటే ఎందుకు ఈ దుశ్చర్యానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడతాడంటే, వాళ్ళు చేసిన అన్యాయాలను, అక్రమాలను మీ మీడియా సోదరులు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కటి కూడా మీరే బయట పెడతా ఉన్నారు. కాబట్టి మీకు మీరు కానీ ఇప్పుడు ఈ వీడియో చూసే టీవీలో కానీ ఫోన్లలో కానీ చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను మాట్లాడే విషయం ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుందని అనుకుంటాను. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎలాగైనా సరే ఈసారి కూడా అమాయకులైన ప్రజలందరినీ కూడా మోసం చేసి చెప్పుడు మాటలు చెప్పి మళ్ళీ కూడా గద్దెనెక్కాలని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇన్ని రోజుల నుంచి నువ్వు చేసిన పరిపాలన ఏంటి జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతూ ఉన్నాం. దళితుల్ని కొట్టడం నీ నిజమా? దళిత బిడ్డను అత్యంత దారుణంగా రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందర పడేస్తే కేసు కట్టిన పాపాన్ని ఎవరు పోలేదు. ఒక దళిత బిడ్డను సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఎమ్మెల్సీ అనంతబాబు డైరెక్ట్గా చంపి డోర్ డెలివరీ చేస్తే దాని మీద కేవలం కేసు కట్టి జైలుకు పంపారే కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవడం లేదు ఈ ప్రభుత్వం. అంటే వాళ్ళు చేస్తే లాజిక్ అవుతుంది, మా లాంటి వాళ్ళు చేస్తే లా అడ్డం వస్తుంది అనేది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు బాగా పాటిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కంటే రాజారెడ్డి రాజ్యాంగం, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అతి తీవ్రంగా నడుస్తూ ఉంది. అది మీ అందరు కూడా గమనిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మైనార్టీల్లో మా మైనార్టీస్ మీద ప్రస్తుతం కేంద్రంలో ఉన్న పెద్దలు నరేంద్ర మోదీ గారు పూర్తి స్థాయిలో మా మీద కక్ష కట్టడం జరిగింది. అది ఏ విధంగా అంటే, సిఏఏ అనే ఒకటి తీసుకొని వచ్చి, అంటే ఒక మైనార్టీ అంటే నువ్వు ముస్లిమా కాదా అని నువ్వు ఫస్ట్ తేల్చుకో అని మాకు ఆప్షన్ ఇచ్చినాడు. ఈరోజు నేను మోదీ గారిని అడుగుతా ఉండా, అంటే మేమేమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చినామా మైనార్టీస్ము? మా ఓట్లు మీకు కావాలా? మీరు గెలిచేటప్పటికీ మా ఓట్లు మీకు కావాలా? ఓట్లు ఇచ్చే కానీ మేము ఈ పొద్దు మేము మా స్థానాల్లో నిలబడేదానికి కూడా, మా ఊర్లో మా స్థానాల్లో నిలబడేదానికి కూడా మేము ముస్లింగా ఎలా నిరూపించుకోమంటారో మీరే చెప్పాలా. ఆ స్కీమ్ తెచ్చిన మిమ్మల్ని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు జేబీఎం భారత్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. ఈ రోజున మీరు ఇచ్చే స్టేట్మెంట్లు
మీరు ఇచ్చే స్కీములు కానీ ఏవైనా కానీ ప్రజలను నరుక్కునే విధంగా ఇవ్వకోకుండా ప్రజలను బాగుపరిచేటట్టు ఇస్తే బాగుంటుందని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తాను మోదీ గారు. అంతేకాకుండా మైనార్టీస్కి జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు తోఫా ఇస్తా అని చెప్పినాడు. పెళ్ళిళ్ళకు ఏ ఆడపిల్లకైనా సరే తోఫా ఇస్తా అని చెప్పినాడు. అది ఇంతవరకు ఇవ్వలే. అది ఎందుకు ఇవ్వలే జగన్మోహన్ రెడ్డి గారని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మొన్న ఒక ల్యాండ్లో ఒక దళిత యువకుడైన రామ్ నాయక్ అనే ఆయన ల్యాండ్ అతనిదైనా కూడా వైసీపీ వాళ్ళు ఆక్రమిస్తే దానికి సంబంధించి నేను మాట్లాడను అక్కడికి వెళ్తే నేను సిఐ గారిని బెదిరించానని చెప్పి ఎస్ఐ గారిని బెదిరించానని చెప్పి ఈ విధంగా పుకారు లేపారు. అంటే ఎక్కడ కూడా ఎవరు మాట్లాడినా కూడా నేననే కాదు నాలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కేసులు కట్టడం జైళ్ళకు పంపించడం వీళ్ళ నైజంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారిని, మాటకు వస్తే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అనే చెప్పే నువ్వు ఇవ్వద్దు, మా దళిత బిడ్డలను కానీ మైనార్టీస్కి కానీ బీసీలకు కానీ ఏం చేసినావు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతాను ఈరోజు దినాన. అంటే పూర్తిగా ఎవరైతే వాయిస్అవుట్ చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఎవరైతే ఇది తప్పు అని చెప్పిన వాళ్ళు అందరి పరిస్థితులు కూడా ఏమవుతున్నాయంటే ఈ రోజున కేసులు కట్టించుకోవడం, తీవ్రంగా కొట్టడం, తీవ్రంగా జైళ్ళకు పంపించడం, లేదంటే వాళ్ళని హెరాస్మెంట్ చేసి ఆత్మహత్యలు చేసుకునే అంతవరకు దారి తీయడం. పూర్తి స్థాయిలో దీన్ని మేము పూర్తిగా జైభీమ్రావు భారత్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి గణ మన ఓటు వేసుకొని గెలిపించుకుంటే మన గొంతు మనం కోసుకున్నట్టే అని చెప్పి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటాను. మీరు పూర్తిగా ఆలోచన చేసి మీ స్వచ్ఛమైన ఓటును, మీ ఉన్నతమైన ఓటును చూసుకొని మీరు పూర్తి స్థాయిలో ఓటింగ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉండా. పులివెందుల నియోజకవర్గంలో జైభీమ్ భారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉండా. మా నాన్నగారి మీద అటాక్ జరగడం వాస్తవం. అంటే నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం కూడా కేవలం పార్టీ తరఫునే కానీ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి ఒక పాయింట్ కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆ మర్డర్కు ఈ పార్టీకి, ఆ కేసుకు ఈ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి కేవలం నేను పార్టీలో సభ్యుడిగా మాత్రమే నేను మాట్లాడదలుచుకుంటాను. దయచేసి క్షమించండి. కరెక్ట్ క్వశ్చన్ అడిగారు బ్రదర్. అంటే అన్ని పార్టీలు చూసినాం బ్రదర్. అంటే అన్ని పార్టీలలో నమ్మించి గొంతులు కోసే జాచి, నమ్మించి గొంతులు కోయడం అనేది చాలా ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి అంటే జడా శ్రావణ్ కుమార్ గారు పూర్తి స్థాయిలో నేను జైల్లో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేసిన ఏకైక వ్యక్తి జడా శ్రావణ్ కుమార్ గారు. ఎందుకంటే ఆయన దగ్గర కూడా నేను జైలు నుంచి రిలీజ్ అయినాక వచ్చి నేను కలిసిన, ఈ విధంగా నేనే ఆయన పార్టీలో చేరతా సార్, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయాలని నేను అనుకుంటాండా. ప్రజలకు నాకు కాదు సార్ యుద్ధం, ప్రజలకు నాకు జగన్మోహన్ రెడ్డికి సార్ యుద్ధం. ఆ యుద్ధంలో నేను గెలిచాలనుకుంటున్నా, మీరు దయచేసి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన దాన్ని స్వీకరించి నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఎందుకు ఈ పార్టీని ఎంచుకున్నానంటే కుళ్ళు కుతంత్రాలు, నమ్మక ద్రోహాలు ఈ పార్టీలో లేవు. అందుకు జడా శ్రావణ్ గారు దాదాపుగా 10 ఏళ్ళ నుంచి ఒక న్యాయ జడ్జిగా కూడా ఆయన 10 మందికి న్యాయం చేసిన వ్యక్తే. ఆ తర్వాత ఇప్పటి కూడా ఒక లాయర్గా ఆయన చలామణి అవుతూ ఉన్నారు. ఆయన పార్టీలో నాకు అన్యాయం జరగబోదు అనే నమ్మకంతో నేను ఈ పార్టీలోకి దిగిన, ఖచ్చితంగా పోరాడతా, ఖచ్చితంగా పులివెందుల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుస్తా, ఇది ఖచ్చితంగా చెప్తా ఉన్నారు గట్టిగా. థ్రెట్ 100% ఉంది. థ్రెట్ ఉన్నా కూడా ఏది కూడా కేర్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ యుద్ధంలో నేను కూడా పాలు పంచుకోవాలని అనుకుంటాడా. ఆ యుద్ధంలో నా ప్రాణం పోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కరెక్టే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయించినారు కదా అవన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పేది నాకెందుకు ఓటేయాలనే క్వశ్చన్ రాంగ్. అసలు
జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి ఆ మాట. అంటే నేను ఇద్దరు ఒకటే అని మీరే అంటున్నారు కదా, ఇద్దరు ఒకటే అని మీరే అంటున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక బాధ్యుణ్ణి, ఆయన చేతిలో బలైన బాధ్యుని నేను కూడా. వాళ్ళ మాటలు నమ్మి, ఇష్టాచారం కొద్దీ వాళ్ళ మాటలు నమ్మి వెనుక ముందు ఆలోచన చేయకుండా పోయిన దానికి నేను ఒక బాధ్యునిగానే మారినా. నేనేమి అప్రూవర్గా మారుకోకుండా నేను ఉండింటే, వాస్తవాలు బయటికి చెప్పకుండా నేను ఉండింటే మీరు చెప్పినట్టు నాకు ఒకటి వేయాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను ఈ 5 ఏళ్లలో దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనే నేను అప్రూవర్గా మారినా. ఒకవేళ ఏదైనా నేను తప్పు చెప్పింటే వాళ్ళు అప్పుడే యాక్షన్ తీసుకోవచ్చు కదా. తప్పులు చేసే వాళ్ళకి ఎవరికి ఓట్లు ఇవ్వకూడదు, ప్రజలు అందు గురించి అడుగుతున్నారు. మీరు తెలుసో తెలియదో తప్పు చేశారని మీరే మీకు మాత్రం ఎందుకు వేయాలి ఓట్లు అంటున్నారు. అంటే అన్నా, ఎవరికైనా ఒక ఛాన్స్ ఉంటుందన్నా, ఆ ఛాన్స్ ఇవ్వమని అడుగుతాం. మారినాం కదా ఆల్రెడీ, మేమేమి హత్యా రాజకీయాలు మేము చేయలే. చేసేవాళ్ళను ప్రోత్సహించొద్దని నేను చెప్తున్నాం. చేసేవాళ్ళని మీరు ప్రోత్సహించొద్దండి అని చెప్తున్నాం. ఒకవేళ మేము చేసిండొచ్చు కాదని చెప్పలే, కానీ నా తప్పు ఒప్పుకున్నా కదా. మీ ముందర నేను బహిరంగంగా ఇంతమంది మీడియా ప్రముఖుల ముందరే నేను చెప్తున్నా కదా, నేను నా తప్పే అని నేను ఒప్పుకుంటున్నా. నేను దానికి కూడా క్షమాపణ కోరుతాను కదా పూర్తి స్థాయిలో. ఇంకా దాన్ని ఎందుకు మీరు ఓటుకు నాకు ఎందుకు కంపేర్ చేస్తున్నారో కూడా నాకు అర్థం కాలే. 100% ఇట క్వశ్చన్లు వస్తాయి, ఎన్నో రాళ్ళు దెబ్బలు తగులుతాయి, ఎన్నో ముళ్ళబాటల్లో నడచాలా, అన్నీ కూడా మేము ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ముందుకు పోతాం. జేబీఎం భారత్ పార్టీ తరఫున నిలబడినా ఖచ్చితంగా పోటీ చేస్తూ ఉండా, ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తామని ఖచ్చితంగా ఆశిస్తూ ఉండా. పులివెందులలోనే ఎందుకు పోటీ చేయాలనుకుంటా అంటే, ముఖ్యంగా పులివెందుల ప్రజలే కదా మోసపోయినది, పులివెందుల ప్రజలే కదా జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయినది. పులివెందుల ప్రజలకు పక్క ఊర్లకు క్లారిటీగా తెలుసో తెలియదో నాకైతే తెలియదు. కడప జిల్లా మొత్తం కూడా ఎందుకు జరిగింది, ఏదానికి జరిగింది, ఎవరు చేసినారు, ఎవరు చేసినారు అనే పూర్తి స్థాయిలో కడప జిల్లాకు నేను అప్రూవర్గా మారకముందే ఒక అవగాహన ఉంది. దాని తర్వాతనే నేను అప్రూవర్ అయిన తర్వాత అసలు దొంగలు బయటపడినారు. అందువల్ల నేను పులివెందులలోనే పోటీ చేయాలనుకుంటున్నా. పులివెందులలోనే జగన్మోహన్ రెడ్డి మీదనే జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టాలనుకుంటున్నా, ఢీ కొడతా కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.